హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. వైరస్ మహమ్మారి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కుదిపేస్తుంది. ఇప్పటికే టీటీడీకి చెందిన దాదాపు 90 మంది సిబ్బంది, అర్చకులు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా తిరుమల దేవస్థానానికి చెందిన పెద్ద జిఆర్ స్వామికి కూడా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో టీటీడీ అధికారులు స్వామీజీని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి శ్రీ పద్మావతి క్వారంటైన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇటీవల అర్చకులతో అత్యవసర సమావేశం నిర్వహించి 60 ఏళ్లు పైబడిన వారు స్వామీజీ వారి సేవకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని, వారంతా కూడా విశ్రాంతి తీసుకోవాలి అంటూ సూచనలు చేశారు. అలాగే స్వామివారి సేవలు ఏవి కూడా నిలిపివేయడానికి వీల్లేదని, యథావిధిగా స్వామివారి సేవలు కొనసాగుతాయి అంటూ ఆయన స్పష్టం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో విపరీతంగా పెరుగుతున్న భక్తుల రాక నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రమణ దీక్షితులు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే 15 అర్చకులు వైరస్ బారిన పడ్డారు. అయినా సరే దర్శనాలు నిలిపివేయకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే కొందరు అర్చక పెద్దలు మాత్రం అర్చకులకు వైరస్ సోకినప్పటికీ అది భక్తుల వల్ల రాలేదని, అసలు టీటీడీలో ఈ మహమ్మారి ఎలా వచ్చింది అనేది తెలియడం లేదంటూ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ స్వామివారి దర్శనాలు కొనసాగుతుండగానే ఇప్పుడు తాజాగా పెద్ద జిఆర్ స్వామికి కూడా ఈ మహమ్మారి తాకడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.